అందరికి నమస్కారం. వెల్కమ్ టు పుష్పక విమానం. జానపద చిత్రాలలో ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచిన భైరవ ద్వీపం చిత్ర విశేషాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నమస్తే సార్, పుష్పక విమానానికి స్వాగతం మరోసారి మీకు. తెలుగు సినీ గీత రచయితల్లో ఈ జనరేషన్ కి చెందిన సెన్సేషన్ అనంత్ శ్రీరామ్ గారికి స్వాగతం చెప్పిద్దాం. నమస్తే అనంత్ శ్రీరామ్ గారు, ఎలా ఉన్నారు? ఈ పుష్పక విమానానికి బోర్డింగ్ పాస్ ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. అన్ని తరాల దర్శకులతో పనిచేయడమే కాకుండా భైరవ ద్వీపం చిత్రానికి సంగీతాన్ని అందించిన మాధవ పెద్ది సురేష్ గారికి స్వాగతం పలికిద్దాం. నమస్కారం మాధవ పెద్ది సురేష్ గారు. నాగిరెడ్డి గారు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక పద్ధతి, స్టార్టింగ్ ఒక సోషల్ ఫీచర్, ఒక ఫోక్లోర్ ఫీచర్. సోషల్ ఫీచర్ షావుకారు ఎల్వి ప్రసాద్ గారు, ఫోక్లోర్ ఫీచర్ పాతాళ కేవీరెడ్డి గారు, మళ్ళా పెళ్లి చేస్తుడు ఎల్వి ప్రసాద్ గారు, ఆ తర్వాత కమలాకర్ కావాల్సిన మాయాబజార్. సో ఒక సోషల్, ఒక ఫోక్లోరు, ఒక మైథాలజీ గారు, ఇలా మార్చి మార్చి చేసేది ఒక అనవై. సో అదే పద్ధతి చేద్దామని మొదట బృందావనంతో స్టార్ట్ చేశారు. ఇది ఫోక్లోర్ చేద్దాం అనేటువంటి ఐడియా వచ్చింది. సో ఫోక్లోర్ చేసేటప్పుడు ఇప్పుడు నాగిరెడ్డి గారి అబ్బాయి బాబుజీ గారు వాళ్ళు చేస్తే, కేవీరెడ్డి గారి శిష్యుడు గారి డైరెక్ట్ చేస్తే, రామారావు గారి అబ్బాయి అక్కడ హీరో పాత్రల బాలకృష్ణ చేయడం, ఆ రకంగా బాలకృష్ణ గారితో మాట్లాడటం, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. అప్పుడు నరసరాజు గారికి ఏదో కాస్త ప్రాబ్లమ్ ఏదో ఉంటే అప్పుడు స్క్రిప్ట్ రావి కొండలరావు గారు చేశారు. ఆ తర్వాత మాధవపెద్ది సురేష్ గారు మన ఆస్థాన విద్వాంసం అయిపో మేము. కాకపోతే ఏమంటే, ఒకటి ఎల్వి ప్రసాద్ గారు, ఒకటి కేవీరెడ్డి గారు, అలా మార్చేది. ఎల్వి ప్రసాద్ గారి స్థానం నేనే తీసుకున్నాను, కేవీరెడ్డి గారి స్థానం నేనే తీసుకున్నాను, ఆ సోషల్ ఫోకవరు మైథలాజికలు అన్ని కూడా నేనే ఆ విజయ బ్యానర్ కింద చేయడం వచ్చింది. అలాగే భైరవ దీపం అనేటువంటి స్టార్ట్ చేసింది. జానపద చిత్రాలకు సంబంధించి స్టోరీ ఆలోచించేటప్పుడు ఇమిటేషన్ ఎంత ఉండాలో తెలియడంతో పాటు లిమిటేషన్ ఎంత ఉండాలో తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ బ్లాక్ బస్టర్ సినిమా భైరవ ద్వీపం గురించి ఆలోచించేటప్పుడు అసలు డైరెక్టర్ గారు ఏం ఆలోచించారు, ఎలా ఆలోచించారు? ఆకాశం నీ హద్దురా. ఇప్పుడు భైరవ ద్వీపం వెనకాల నేపథ్యం చెప్పారు, ఒక సినిమా ప్రారంభం అవడానికి నేపథ్యం. అయితే సినిమాలోకి వచ్చిన తర్వాత సినిమాకి ముఖ్యం కథ కాబట్టి, కథకుడిగా మీరు మొదటి 2 నిమిషాల్లోనే కథ ఇది అని చెప్పి కథకున్న బేటముడి వేశారు. ఒక తల్లి రాజుని ఇదిగో నీ కుమారుడు అంటే నువ్వు ఎవరైనా అతను మోసం చేయడం, ఎలాగైనా సరే ఈ నిన్నే కాదు ఈ ప్రపంచాన్ని గెలిచే వ్యక్తిని చేస్తానని శపథం చేయడం. శపథం చేశాక పుట్టినప్పటి నుంచి నీ తండ్రి అతను నువ్వు ఎలా అయినా రాజ్యాన్ని గెలవాలని నూరిపోస్తే అదో పద్ధతి. కానీ బేటముడి ఇక్కడే వా తల్లి కొడుకుల్ని విడగొట్టి ఇక్కడే గట్టి బేటముడి వేసి 2 నిమిషాల్లో వేసిన బేటముడిని 2 గంటల్లో మీరు ఇప్పడం జరిగింది. ఒక కథ ఫైనల్ అయిందంటే దానికి ఒక 10-15 కథలు రకరకాలుగా అనుకోవడం జరిగింది. ప్రతి కథలో మెయిన్ ఏమిటంటే హీరో యువకుడు అనేటటువంటిది ఎప్పుడూ కూడాను అతను రిప్రజెంట్ ఆఫ్ ద లైఫ్. ఒక అమ్మాయిని చూస్తే ప్రేమ పుట్టుకు వచ్చేటువంటి వయస్సు, అప్పుడు అతనికి ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటిది ఆ ఐడియాలు ఉండేటువంటి యూత్. జనరల్ లిటరేచర్లో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఒక కొడుకు ఒక తల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని అది సరిదిద్దేటువంటి ప్రమాణమైన సెంటిమెంట్. కాకపోతే ఆ తల్లికి ఏ రకంగా అయినా తన భర్త మీద సాధించుకో అని చెప్పి దూరిపోసేది అనేటటువంటిది నాకు పర్సనల్గా అది ఆ ట్రాక్ ఒకటి ఉన్నా కూడా ఆమె అది కాదు, అది ఏదో జరిగింది ఆయన ఎందుకు చేశారు. కానీ కొడుకు కోపం వచ్చింది, తల్లికి రాలేదు, నీకు అన్యాయం జరిగింది నేను చేస్తాను. కానీ ఆ తల్లిని అలాగే నేను విడగొట్టాను ఫర్ ఫర్దర్ అడ్వెంచర్స్. మళ్ళీ ఒక రాజకుమారి, యాక్చువల్గా నాగిరెడ్డి గారు అడిగారు నన్ను ఈ కథ అంతా చెప్పాను, అదెందుకు ఇంత ట్విస్టులు ఇన్ని ట్విస్టులు ఎందుకు ప్లెయిన్గా పోతే పోలేదు అన్నారు ఆయన. కాదు సార్,
అప్పుడు పాతాళ భైరవ రోజుల్లో ఓకే ధైర్య సాహస లక్ష్మణ్ అలాగే వెళ్తున్నారు, ఇప్పుడు ఆగడం లేదు. అప్పటికే ఇక్కడ మరీ ఇప్పుడు మరీ స్పీడ్, ఇప్పుడు ఎప్పటికెప్పటికి షార్ట్ షార్ట్ మారాలి. ఇప్పుడు ఆ ఒక ట్విస్ట్ ఆ రకంగా వెళ్తే గానీ మళ్ళీ ఒక యక్షగానానికి వెళ్ళాలి, ఒక కారికి వెళ్ళాలా, అక్కడ ఒక పాట ఇంకొక అడ్వెంచర్ తెలియని అడ్వెంచర్ ఏదో జరుగుతుంది, తర్వాత అక్కడ మదరు తెలియకుండా మదర్ కలవాలి, ఇటువంటివన్నీ కూడా ట్విస్ట్ అన్ని పాసిబిలిటీస్ ఈ ట్రాక్ లో ఉంది. అందుకని చేసాం ఏమిటో చేస్తున్నారు. తర్వాత పిక్చర్ అయిన తర్వాత చూసి బాగానే చేశారు. తమాష ఏమిటంటే ఫోక్లోర్ ఎన్నో సినిమాలు తెలుగులో వచ్చాయి, కానీ మ్యూజిక్లోనే విజయ ఫోక్లోర్ మ్యూజిక్ అంజలి పిక్చర్స్ వాళ్ళ ఫోక్లోర్ మ్యూజిక్ ఒక డిఫరెన్స్ ఉంది, అలాగే విఠలాచార్య వాళ్ళ పిక్చర్స్ వేరే డిఫరెన్స్ ఉంది. ఒక్కొక్క బ్యానర్ కు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంది అనమాట. మన ఫోక్లోర్స్ రెండు రకాలు, ఒకటేమో విజయ అవచ్చు అంజలి దేవి గారు అవచ్చు, అవి క్లాసికల్ ఫోక్స్. అదే విఠలాచార్య గారి అది మాస్ ఫోక్ అంటారు. నాకు విజయతో సంబంధం ఉంది గనక ఆ ఫోక్ లోర్ ఫీలింగ్ ఏమిటి, కేవీ రెడ్డి గారు వాళ్ళు చేసేది, వాళ్ళు చేసిన భీమ్ ప్లస్ రాగం, ఒక్కొక్కప్పుడు ఒక రెండు రాగాల్లో ఘంటసాల గారు చేసేవాళ్ళు. చేసిన తర్వాత కేవీ రెడ్డి గారు అలా చూశారు, నాతో ఊరికేనే వచ్చాడు, ఈ నెక్స్ట్ ట్యూన్ ఓకే అవుతుంది బాబు అని భీమ్ ప్లస్లు చేసేవారు. ఆ ట్యూన్ అంటే ఇది అని భీమ్ ప్లస్ అంటే అంత బాగుంటారు. సురేష్ గారికి ఏమిటైతే నేను ఇది చెప్ప అదా అనుకుంటున్నాను, ఆయన ఫస్ట్ ట్యూన్స్ చేయగానే ఆయన ఆల్రెడీ ఆ ఫోక్ లోర్ విజయ బ్యానర్ టచ్ లో ఉన్నారు. ఆయన దానికి మూల కారణం ఏంటంటే బికాస్ నేను ఒక కీబోర్డ్ ప్లేయర్ గా 1400 సినిమాలు పనిచేయడం నా బేస్మెంట్. అదే ఫస్ట్ పాయింట్. అది మీకు కూడా నేను దిక్కట్ర పార్వతి అవును మాటలు లేని సినిమా తర్వాత పక్కన మయూరి అవును, ఇటువంటి దిగ్గజాలైన సినిమాలకి నేను కీబోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేసినందువల్ల బాపు గారితో నేను వర్క్ చేస్తే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనకి ఏం కావాలో నాకు తెలుసు. సంగీతం గారితో చేస్తే ఆయనకి అందించాలి ఆయన చెప్పక్కల ఆ వేవ్ లెంగ్త్ అంటాం. అలాగే రాఘవేంద్ర గారితో పని చేస్తే ఏ ఆర్కెస్ట్రేషన్ చేయాలి ఇవన్నీ మాకు ముందే పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒక బాట వేశారు, మాధవన్ గారు గిలరాజ. సో దానివల్ల ఏమైపోయింది సంగీతం గారితో పనిచేస్తున్నాము, ఆయన చాలా బ్రిలియంట్. ఎందుకంటే పివి శ్రీనివాస్ గారు గొప్ప మాట చెప్పాడు, సంగీతానికి గుడి కట్టింది సంగీతం గారు అని చెప్పాడు. ఘటైన ప్రేమ ఘటన దీటైన మేటి నటన అందంగా మరిందిలే ఇక ఆనందం మిగిలిందిలే నిజమెరుగ విపసి చిలక. ఘటైన ప్రేమ ఘటన దీటైన మేటి నటన ఆనందం చిందించలే నాందం నివశమైలే తెరమరుగిక తొలగునులే. తర్వాత ఇంకొకటి నేను గమనించేది అంటే మీకు కూడా లిరిక్ రైటర్ మీరు రాస్తుంటారు, ఎన్నెన్నో చదివి ఉంటారు, మీకు తెలియకుండా ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండి ఉంటాయి. ఇప్పుడు శ్రీశ్రీ గారు చెప్పారు ఆయనకు దేవులపల్లి గారి ఇన్ఫ్లుయెన్స్ 10 సంవత్సరాలు వదిలించుకొని నేను శ్రీశ్రీ అని అనిపించుకోవడానికి 10 ఇయర్స్ పట్టింది. అంతవరకు ఆయన దేవులపల్లి కృష్ణస్వామి గారి ఇన్ఫ్లుయెన్స్ ఈయనకి అది తెలియదు రాసినప్పుడు. సో ఆ లెక్క ఉంటుంది నాకు చేస్తున్నప్పుడు చాలా బాగుంది. తర్వాత ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ ఇన్స్టెన్స్ ఆయన యక్షిణి ఇది రాశారన్నమాట అక్కడ నరుడ ఓ నరుడ ఏమి కోరిక ఇది లాలలా వేటూరి గారు ఎదురు ఆయన వివేక రంగారావు వచ్చి సాంగ్ ఆఫ్ ద డికేడ్ అన్నారు. ఒక సిచ్యువేషన్ నేను చెప్పినంత హీరో వస్తారు రాజకుమారుడు కోట ఎక్కి దిగి వస్తారు, బాల్కనీలో ప్రిన్సెస్ ఉంటుంది, ఆమెను అలా చూడగానే బాల్కనీలో అలాగంటాడు ఒక ఆహా ఇది ఈ బాల్కనీ సీన్ అనేటటువంటి ఫేమస్ రోమియో అండ్ జూలియట్ నుంచి వస్తున్న సీన్ అది. రోమియో అండ్ జూలియట్ లో బాల్కనీ రోమియో కింద నుంచి అది పెద్ద బాల్కనీ సీన్ అది షేక్స్పియర్ లో చాలా పెద్దది. అదే పాతాళ భైరవిలో ఉన్నది, అదే మాయాబజార్ లో ఉన్నది బాల్కనీ, భాయివరో ద్వీపంలో ఉన్నది అదే బాల్కనీ, అదే గార్డెన్ అక్కడే రావడం. అలాగా చూస్తుంటే అంటే ఎంత ఎంత వింత మోహము, ఎంత ఎంత వింత మోహము, ప్రతి కాంతుని శృంగార మంత్రము
ఎంత వింత మోహమో, ప్రతి కాంతుని శృంగార మంత్రమో, మరుమల్లెల సరము విరివిల్లుల శరము, మరుమల్లెల సరము విరివిల్లుల శరము, ప్రణయానుబంధమెంత చిత్రమో. ఇంకొక సాంగ్ మెయిన్ ఏంటంటే వాకు ఒకటి, నిన్న నిన్న ఇది వేటూరి గారు రాయాల్సిన పాట, ఆయనకే రిజర్వ్డ్, అది రాయాల సార్ సెట్ అంత వేసాం రాలే, ఆయన రాలే పొద్దున్న రాలే, వస్తున్నాను గురువు గారు అంటారు, ఫోన్ లో మాత్రం అందుతాడు మాట్లాడతారు, రాలే రాలే. లాస్ట్ ఇంక ఏమి రాకపోయేటప్పటికీ ఒక డైరెక్టర్ గా టెక్నికల్ అథారిటీ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కదా, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేటటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వేలూరి గారి కాకపోతే నేనే రాస్తాను. వీరసేనిది వసంత గానం రాశాను, రాశారు చాలా బాగున్నారు, ఆయన బాగున్నారు మెచ్చుకున్నారు, అంత అయింది. కొండలరావు నాకు మనసులో మాత్రం వేటూరి సుందర రామూర్తి గారు రాసిన పాట నేను రాసి ఏదో చేయడం నాకు లేదు. ఆయన వచ్చి ఇది ఆనెస్ట్ గా బాగా ఉంది అంటే ఇది పెడతాను, లేకపోతే ఆయన చేత రాయించి పెడతామని చెప్పి వేటూరు సుందరరావు వచ్చాడు. ఇంతకంటే ఎవరు రాస్తారండి, ఎవరు రాయలేరు అన్నాడు. చాలా జెన్యున్ గా చెప్పాడు. ఇట్ వాజ్ ఎ బ్లడ్ ఫ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. ఒక యాక్షన్ సీక్వెన్స్ అనుకుందాం దీనికి ఫైర్ దీపావళి, అప్పుడు మాధవ్ సురేష్ గారి ఆయనే వచ్చి ఒక నాకు సజెషన్, మీరు యాక్షన్స్ సజెషన్స్ అన్న బాగుంటుంది కానీ శివశంకరి లాంటిది అలాంటి క్లాసికల్ది ఉంటే ఒకటి బాగా ఉంటుంది అన్న కటాక్షన్ ఉంటుంది బాగుంటుంది, ఒక ఐటమ్గా ఉంటుంది పిక్చర్లో బాగుంటుంది అన్నారు. నాకు నచ్చింది, కాకపోతే శివశంకరియే క్లైమాక్స్ ఇక్కడ, మాకు క్లైమాక్స్ రాజకుమార్ చేయడం ఆ విగ్రహం పడిన ఆ క్లైమాక్స్, ఇది క్లైమాక్స్ లో రాదు కానీ ఇటువంటి సాంగ్ అంటూ ఉంటే క్లైమాక్స్ అంతటి సిచ్యువేషన్ కావాలి. సో అందుకని ఎవరు ఉంటారంటే అప్పుడు అక్కడ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మ్యూజిక్ ఎవరైతే అది అంటే నారద తుంబురులు ఉంటే నారదుడికి మనకి నారదుడు అనేటువంటి క్యారెక్టర్ ఒక అన్ఫార్చునేట్, నాకు ఒకటే ఒక చోట ఒక క్యాలెండర్ లో నారదుండు గడ్డం పెట్టి ఒక మహర్షి లాగా ఉండేది ఒకే చోట, మిగతా అంతా కూడాను నారాయణ నారాయణ అంటూ క్లీన్ గా సేవ్ చేసుకున్నా నారదుడే, ఒకే ఒక చోట మహర్షి లాగే నారదుడు ఉండు, ఎప్పుడో ఒక చోట క్యాలెండర్ చూశాను అటువంటి నారదుడు మనకు ఉండేది. సో తుమ్మూరు చాలా డయాటిక్ ఉంది, హయగ్రీవ తుమ్మూరుడు ఆయన విగ్రహం చేసి అది ఒక సిచ్యువేషన్ చేసి ఒక గుర్రం అంత చేసి ఆయనకి చేశాను. శ్రీ తుమ్మూర నారద నారామృతం సోపానం, శివుని రూపాలు భూమికి దీపాలు, స్వరం పదం ఏకం పరం కలిసిన శ్రీ తుంగుర నారద నారామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం. ఇక్కడ ఆయన రాసిన తర్వాత ముందు పల్లవే రాశాడు ఆయన, ఆయనకేంటంటే అరే నీకు పెంజాల గారికి ఉన్నంత చాదస్తం నీకుంది, ఆయన రోజుకి 5 పాటలు రాసుకుంటాడు ఆడుతూ పాడుతూ, మేము 5 రోజులు కూర్చోబెడుతుంటే ఆయనకి కొంచెం అసహనంగా ఉన్నాడు గురుగారు. అప్పుడు పల్లవి ఇచ్చాడు నాకు, శ్రీతుంబుర నారదామృతం స్వరరాయ రసభావ తాళాన్వితం సంగీతామృత పానం, ఇది స్వరసుర జయతికి సోపానం, శివుని రూపాలు భూమికి దీపాలు, ఏం పరం ఆ పదం కలిసిన శ్రీతుంబుర నారదామృతం అని ఇచ్చాడు గురుగారు. ఇది చలనం ఇచ్చారా పల్లవి ఇచ్చారని అడిగా, చేస్తూ ఉండు నేను అక్కడ బయట రాసుకోవాలి వస్తానన్నాడు. కొట్టుకుని కొట్టుకుని ఏదో భీమ్బలాస్ గురుగారు చెప్పినట్టుగా మొదలుపెట్టా. తర్వాత చర్చ జరిగింది, ఇప్పుడు ఇది ఒక అద్భుతంగా చేయాలి, ఇప్పుడు పెంజాల గారు చేసింది దర్బార్ కారణంలో ఒక రాగంలో చేశారు, 5 మంది రామారావు గారిలో 5 మంది ఒక 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 సీక్వెన్స్. అది ఇక్కడ ఏంటంటే సప్తస్వరాలు చెప్పింది అయ్యా, సప్తస్వరాలు ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క రాగం అని అనుకున్నా, రాగంతో చేసినటువంటి ఆ సప్తస్వరాలు అనుకుని ముందు నేను అనుకుంది కళ్యాణ్ అనుకున్నా,
కళ్యాణ్ అనుకుంది, ఆఖరిది హంసధ్వని అనుకుంది, ముందు నేను అనుకుంది. అప్పటికింకా గురుగారి కోసం, గురుగారు చెప్పాల, గ్రాండ్ గారి కోసం మామూలుగా ఏదో చేయాలి కదా. చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చి మ్యాండలిన్ శ్రీనివాస ఇంటికి వెళ్ళా. సీను నాకు క్లోజ్ ఫ్రెండ్. సీను దగ్గరికి వెళ్ళి పాట ముందు లిరిక్ లేకుండా వినిపించి, ఇదే నా ఐడియా. అప్పటికి మధురమణయ్యం గారి గురించి విని మాకు చాలా చర్చలు వచ్చాయి. వచ్చిన తర్వాత సా ఆయన ఇలా అంటాడా చెప్పింది గురుగారు. సో ఇవి ఆకలింపు చేసుకుని చేసిన తర్వాత గురుగారు అనుకోవద్దు, మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా అందరు దేవుళ్ళు ఆరాధించే వ్యక్తి ఒకటే, దట్ ఈస్ విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు పితృ పరమైన రాగం హంసధ్వని కాబట్టి ఫస్ట్ హంసధ్వని పెట్టమని చెప్పిన వ్యక్తి సీను. చెప్పింది అప్పుడు మేమేంటంటే గురుగారికి, సార్ ఇది హంసధ్వని అనుకుంటున్నాం, రిషమో ఎక్కువ సంచరించే రాగం కేదారి గోళ, గాంధారానికి మోహన, మధ్యమానికి అని చెప్పిన తర్వాత గురుగారు రాసి ఇచ్చారు. అందుకని రాసిన తర్వాత పల్లవికి ట్యూన్ చేశాం, చరణం మాత్రం రాసి ఇచ్చారు. సో అందువల్ల ఆయనది కరెక్ట్ రాగాలు కూడా ఆయన పెట్టాడు దాంట్లో. ఆయన ఈ పాటే కాదు, ఆయన ఏ పాట రాసినా హిందోళంలా చిగురించి అని పెడుతూనే ఉంటాడు గురుగారు. అది పెట్టు గారి సిగ్నేచర్. అది సప్తవర్ణముల మాతృకగా శుక్తవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా శుక్తవర్ణముల డోలికగా ఏడు రంగులే దురగములై శ్వేతవర్ణ రవి కిరణములై కపస గరిద నిరవమగ నీక మగరి ధని సగమ గమ పమ పని స గరి ధని ధరి ధని రవ ధని రవమ శ్రీ తుంగుర నారద నారామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం. బోన్సాయి సంగీతం, బోన్సాయిని ఒక కళ ఉంది, అది చాలా పెద్ద కళ, జపనీస్ కళ. నాకు అస్సలు ఇష్టం లేదు ఆ కళ. అదేమిటంటే మర్రి చెట్టు చాలా పెద్దది, రోజా మొక్క చాలా చిన్నది, దాని గ్రేట్నెస్ దానికి ఉన్నది, దీని గ్రేట్నెస్ దీనికి ఉన్నది. నేచర్ ప్రకృతిలో అది ఉంది, కానీ ఆ మర్రి చెట్టుని దాని ఊడలంతా కూడాను దాన్ని అంతా స్క్రేప్ చేసి దాన్ని చేసి అంతే మర్రి చెట్టు చేస్తాం. ఇది ఒక కళ. ఇది బాల్జాక్ ఒక ఆయన ఒక కథ రాశాడు. అందులో జిప్సీస్ అంతా కూడాను కొందరు ఆడవాళ్ళు వెళ్తుంటే ఆడవాళ్ళు వాళ్ళు జిప్సీస్ ఎగ్మరేట్ చేసుకోవాలి, ప్రెగ్నెంట్ కాకూడదు, చేస్తే అవుట్. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది, అది కనిపించకుండానికి అంత గట్టిగా కట్టేస్తుంది కడుపు, కట్టేస్తే ఎటు తెలుస్తుంది కాదు కొన్నాళ్ళు తెలుస్తుంది. సరే ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యేటప్పటికి ఒక కురూపి డ్వార్ఫ్ పుడతాడు ఈ కిందలో, కానీ ఆ డ్వార్ఫ్ను చూడడానికి విపరీతమైన జనం వస్తారు, డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఇది ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి అనుకొని ప్రతి సంవత్సరం ప్రెగ్నెంట్ కావడం కట్టడం ఒక డ్వార్ఫ్ని సృష్టిస్తాం. ఈ రకంగా 9 డ్వార్ఫ్ని సృష్టించి చాలా రిచ్ పర్సన్ ఉంటుంది ఒక కథ బాల్జాక్. ఆ రకంగా ఈ కురూపిని చేయడం అనేటువంటిది ఒక తోడి రాక వాళ్ళ పైన 1.5 hours 1 hour గనక చేస్తే ఒక మధురమైన ఎవరు సంబంధం దానికి నరుడ ఓ నరుడ ఆర్ మీరు మన వేటూరు గారు ఆయనతోనే చెప్పాను, ఆ మన సరిగిన వాడు అది చిన్నది కాదు, ఇది అది గొప్ప ఒక కచేరీ చెట్టు. నాకెందుకో అటూ కాక ఇటూ కాక ఈ బోన్సాయి క్లాసికల్ అనేది శ్రీ తుంబుర మీకు ఎలా నాకు నాకు ఎలాగొచ్చే సరే చాలా కష్టపడి చేశారు చాలా గొప్ప శ్రీ అబ్సల్యూట్లీ నో డౌట్, కానీ అది అంత తక్కువ గ్రేట్ కాదు. అవి నరుడా ఓ నరుడా ఏమి కాదు, అవి ఏం తక్కువ గ్రేట్ కాదు, కానీ పా ముందరనే రీచ్ కావచ్చు కానీ రీచ్ కానివ్వరు మీరు పట్టుకుని ఉంటారు జ్యూరీ మెంబర్స్ అంతా చూస్తారు అంటుంటే అయ్యా వదిలిపెట్ట మీకు అవార్డు ఇస్తాను వదిలిపెట్టవయ్యంటే అప్పుడు పా అనేస్తారు. నరుడా ఉన్నరుడా ఏమి కోరిక అన్నది ఆయన ఇవ్వల, మనం 5 రోజులు కూర్చున్నాం రావట్లా ఏదో ట్రై చేస్తున్నాం. నాకు సడన్ గా మా రమేష్ ఉన్నాడు అప్పుడు తెలుసు, అప్పుడు కంపోజింగ్ లో ఏదో అనుకుంటాం మేము నరుడా ఓనరుడా ఏమి నీ కోరిక అన్నది వాళ్ళ పాపులర్ డైలాగ్ కదా, దాన్ని తీసుకుని మనం ఎందుకు పాట చేయకూడదు అపత్త సాహిత్యం కదా అని మొదలు పెట్టిన అనుకున్నాం లోపల. మీరు ఇందాక అన్నట్టుగా లాలలు లాలలు అని వాళ్ళకు ఉంది, అది 6 8 అంటే త్రిశ్ర గతి. ఈ
ఈ పదసాల్లో ప్రయోగాలు ఈ రాగం ఏంటి సింధు భైరవి తోడి అని కూడా అనొచ్చు. సింధు భైరవి అనే మనకి అలవాటు. ఓకే, అది ఎలా వచ్చాను. ఇది రాజేశ్వరరావు గారు ఈ పదస ప్రయోగం చేశాడు. ఏమని పాడేదను పాదస అనే మొదలు పెట్టాడు నరుడా. సో ఈ పదసాల మనం ఎందుకు పట్టుకోకూడదు? ముందు ఒక నాడి పట్టుకున్నాం ఫ్రేజ్, ఫస్ట్ ఒక లైన్, అంతే లైన్ కూడా కాదు. పాదస నరుడా ఓ నరుడా ఏమి నీ కోరిక అంటే అనే డైరెక్టర్ గారు వినిపించాం. గురుగారు అందరూ ఉన్నారు, ఆ ట్యూన్ వచ్చింది వచ్చింది అన్నారు డైరెక్టర్ గారు. అందరు నరుడా ఓ నరుడా ఏమి కోరిక తాననా తాని తానిన్నా తానిన్నా నిన్నా తానిన్నా. ఇది అనుపల్లవి గురుగారు. అరే ఇంతకుమించి ఏం దాసిన ఇది వేస్ట్. ఆయన సహృదయత డైరెక్టర్ గారు, నేను రాయలేక ఎంత రాయగలను, పని కూడా తప్పించుకోవచ్చు కదా అని చెప్పి, అరే వాళ్ళ మాటలు మాపు చెప్పి అని చెప్పి ఇమ్మీడియట్ గా రాసిచ్చాడు. కోరుకో కోరు చేరుకో చేరు ఏలు బాలక బాలక అండి, మళ్ళీ బాలక ఇష్టం ఒకటి కాదు అక్కడ. పిల్లలకు ప్రతిసారి లిల్లీ పుట్సే ఇంపార్టెంట్. దానికి కారణం ఏంటంటే మిగతా వాళ్ళంతా పెద్దవాళ్ళు, హీరో చిన్నవాడు వాళ్ళగా మన వాళ్ళు ఒప్పుకోరు. మన హీరో చిన్నవాడైపోయి మిగతా వాళ్ళంతా పెద్దవాళ్ళగా ఉంటే అది మనసుకు తెలుసు. మనవాడు పెద్దవాడయి మిగతా వాళ్ళందరూ ఆడిస్తుండాల, అప్పుడు ఎక్కడో సౌండ్ వాటర్ ఏంటంటే వాటర్ ఫాల్స్ ఎక్కడుంది, చాలా దూరం ఉంది, సౌండ్ మాత్రం ఆ సౌండ్ అట్రాక్ట్ చేస్తుంది, అది చూడాలి. నాకేమిటి అది చూడాలి, అదే చాలా దూరం ఉంది అయినా చూడాలి.